రాకాలూకంకి స్వాగతం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు దగ్గరవుతున్నాయి దాదాపు ఏడు నెలల లోపల ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ దేశంలోని అతిపెద్ద రాష్ట్రము అతిపెద్ద జనాభా ఉన్న రాష్ట్రము వైశాల్య పరంగా కూడాను చాలా పెద్ద రాష్ట్రం ఈ దేశంలో ప్రధానమంత్రి కావడానికి ఒక ప్రభుత్వం అధికారంలో ఒక పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే రాజమార్గం ఉందో ఆ రాజమార్గం ఉత్తరప్రదేశ్ గుండా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఎవరు గెలుస్తారన్న దాని మీద ఈ దేశ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినట్లయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటుంది ఏ పార్టీ గెలవని పరిస్థితి వచ్చినా ప్రాంతీయ పార్టీ గెలిచినా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది గత నలభై యాభై సంవత్సరాల మన రాజకీయ అనుభవం కాబట్టి ఉత్తరప్రదేశ్లో వచ్చే సంవత్సరము మార్చిలో జరిగే ఎన్నికల గురించి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని పార్టీలు కూడా సర్వశక్తుల్ని ఒడ్డి విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అన్ని పార్టీలు ఒక రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్ల మీద తమ దృష్టిని పెట్టినాయి ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఆ రెండు పాయింట్ ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు ఇరవై మూడు కోట్లు ఉంటుంది దీనిలో నైంటీన్ పర్సెంట్ దీనిలో అరవై నాలుగు శాతం మంది ఓటర్లు ఈ ఓటర్లలో టూ పాయింట్ త్రీ క్రోర్ పీపుల్ ముస్లిం ఓటర్లు ముస్లిం ఓట్లు మొత్తం బ్యాలెన్స్ని టిల్ట్ చేస్తాయన్నటువంటి నమ్మకం రాజకీయ పార్టీల్లో ఉంది ముఖ్యంగా కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలను మా వైపుకు తిప్పుకోవాలని చెప్పి అన్ని సోకాండ్ సెక్యులర్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి ముస్లిములు ఓటు వేయటం చాలా తక్కువ వాళ్ళ ప్రిఫరెన్స్లో కూడా బీజేపీ కనిపించదు కాబట్టి బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పటికీ యోగి వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మొత్తము అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషియరీస్లో థర్టీ పర్సెంట్ ముస్లింలు అయినప్పటికీ జనాభాలో వాళ్ళ శాతము నైన్టీన్ పర్సెంట్ అయినప్పటికీ వెల్ఫేర్ బెనిఫిట్స్ సంక్షేమ పథకాల లాభాలు పొందుతున్న ముస్లింల సంఖ్య థర్టీ పర్సెంట్ అయినప్పటికీ మొత్తం పొందిన వాళ్ళలో ముస్లింలు థర్టీ పర్సెంట్ ఉన్నారు అయినప్పటికీ ముస్లిం ఓట్లు బీజేపీకి రావు కాబట్టి ముస్లిం ఓట్లు ఉన్నాయో వీటి కోసము కుహనా సెక్యులర్ పార్టీలు పోటా పోటీ పడుతున్నాయి ఈ నైన్టీన్ పర్సెంట్ ఓట్స్ ప్లస్ మిగతా మిగతా కలుపుకున్నట్టయితే తాము అధికారంలోకి రావచ్చు ఇది వాళ్ళ ఆలోచన ఈ రకంగా ఈ ముస్లిం ఓట్లను పొందడం కోసము బహుజన్ సమాజ్ పార్టీ ప్రయత్నం చేస్తోంది సమాజ్వాదీ పార్టీ ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తోంది ఇవన్నిటితో పాటు మజిలి సిద్హాదల్ ముస్లిమిన్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఈ నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓటు సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్కి అత్యంత కీలకం సమాజ్వాదీ పార్టీ ముస్లిం ఓట్లను సంపాదించాలని ప్రయత్నం చేస్తోంది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పోయిన అసెంబ్లీ కానీ లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు మూడు నాలుగు పార్టీలకు పడడం అనేది బీజేపీకి కొంత సానుకూలమైనటువంటి పరిణామము తరువాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముస్లిం ఓట్లు సమాజ్వాది పార్టీకి గుండుగుత్తగా పడినప్పటికీ భారతీయ జనతా పార్టీ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో దా అరవై అంటే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు సీట్లను అనేది సంపాదించుకోగలిగింది కాబట్టి రానున్న ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి వర్గం ఈ ముస్లిం ఓట్లు వీటిని ఎలా సంపాదించాలన్న విషయంలో అన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో గనక చూసినట్లయితే ముస్లిం ఓట్ల కోసం ఏ ఏ పార్టీలు కూటమిలుగా మారుతాయి ఆ తర్వాత ముస్లిములు ఏ కూటమిని ఇష్టపడతారు దేనికి ఓటేస్తారన్నది ఆ పార్టీల మనుగడ దృష్ట్యా చాలా కీలకమైంది బహుజన్ సమాజ్వాదీ పార్టీ ప్రస్తుతానికి తాను ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతోంది అదేవిధంగా అవసరమైతే బీజేపీతో పొత్తుతో కూడా పోటీ చేయడానికి తాము సిద్ధమే కానీ సమాజ్వాదీ పార్టీతో కలవబోమని చెప్తోంది సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని ప్రయత్నిస్తోంది వెస్ట్రన్ యూపీలో ఉన్నటువంటి ఆర్ఎల్డి ప్రధాన నాయకుడి మృతితో అక్కడ ప్రధాన నాయకుడైనటువంటి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైనటువంటి చౌదరి అజిత్ సింగ్ మరణం తర్వాత ఆ పార్టీకి ఉంది కాబట్టి ఇవన్నిటి పరిణామాల వల్ల రానున్న రోజుల్లో ముస్లిం ఓట్లు ఎవరు సాధిస్తారు అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లో డెబ్బై ఐదు జిల్లా పరిషత్ల్లో అరవై ఐదు జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది ఈ గెలుచుకున్న వాళ్లలో గెలిచినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్స్లో ఒక్కరు కూడా ముస్లిం లేరు నైన్టీన్ పర్సెంట్ జనాభా ఉన్నప్పటికీ ఒక్క జడ్పీ చీఫ్ను కూడా ఎన్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆధారపడినటువంటి కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్లకు బీజేపీ బూచిని చూపించి వాళ్ళ ఓట్లను దండుకుంటోంది తప్పితే వాళ్లకు అధికారం ఇవ్వటం కానీ వాళ్లను అధికారంలో భాగస్వాములు చేయటం కానీ ఏమీ చేయటం లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏ రకంగా ఈ ఓట్లను సంపాదించాలన్నటువంటి ప్రయత్నంలోనే అన్ని పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు పడ్డాయి ఒక నాయకుడంటూ లేకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ లేకుండా పోటీకి వెళ్ళి కూడా మొత్తం ఓట్లలో ఫార్టీ పర్సెంట్ ఓట్లు వాళ్ళు సంపాదించుకున్నారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్స్లో పెద్దగా మార్పు రాకపోవచ్చు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు ఏ మేరకు ముస్లిం ఓట్లను కొన్ని కొన్ని కులాల ఓట్లను సంపాదించుకుంటాయన్నది రాబోయే రోజుల్లో కీలకం కాబోతోంది ఉత్తరప్రదేశ్కి సంబంధించినంతవరకు రానున్న రోజుల పరిణామాలు ముఖ్యంగా దళిత కమ్యూనిటీస్ ఉన్నాయి దళిత జాటవ్ కమ్యూనిటీ వాల్మీకి కమ్యూనిటీ పాసి కమ్యూనిటీ ధోబీ కమ్యూనిటీ కట్టెక్ కమ్యూనిటీ ఇట్లాంటి రకరకాల కులాలు ఉన్నాయి ఈ కులాలు ఎవరి వైపు వెళ్తాయి మాయావ గతంలో అందరూ మాయావతికి గుండుగుతగా ఓటి వేసే వాళ్ళల్లో ఈరోజు జాటవ్స్ మాత్రమే మాయావతితో ఉన్నారు మిగతా అన్ని కమ్యూనిటీస్ వేరే వేరే పార్టీల వైపు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు వచ్చినాయి అదేవిధంగా దళిత వర్గాల్లో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అనేటటువంటి ఒక నాయకుడు ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందాడు ఆయన కూడా జాటవ్ కమ్యూనిటీలో అంతర్భాగమైనటువంటి చమార్ కమ్యూనిటీ ఓట్లను పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్స్ అన్ని తారుమారైనాయి గతంలో ఉన్నటువంటి కులపరమైనటువంటి ఈక్వేషన్స్ అన్నీ తారుమారైనాయి ఈ పరిస్థితిలో జరగబోయే ఎన్నికల విషయంలో ఈ ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నటువంటి పార్టీలన్నీ ఎవరు ఏ మేరకు చీల్చుకుంటారన్న దాని మీద వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్ భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ చాలా సుస్థిరమైన సుదృఢమైన సశక్తమైనటువంటి పొజిషన్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి రానున్న కొద్ది రోజుల్లో యూపీ రాజకీయాలు చాలా వేగం పుంజుకునే అవకాశం ఉంది ముస్లిం ఓట్ల కోసము అన్ని పార్టీలు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది వాతావరణాన్ని మత విద్వేషాలతో రెచ్చగొట్టేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి దేశవాసులు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వాసులు జాగరూకతతో నా అవసరం ఉంది జాతీయవాద శక్తుల వెంట నిలబడవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో పంపండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు